दिनाक मुन मार्केट पिछड़ रेवंतर उड़े भूमि की जाने मुरवेदों भार्य मूर इष्ट मुरता वाल रेवंतर सवाल चाले बिड रेवंतर इष्ट हैदराबाद कुक मुर मुरू का सबल पड़ता असल हुजराबाद माटा ఈటల్ రాజేందర్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నా బిడ్డ రేవంత్ మరి తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు మీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా గమనిస్తున్నాయి హుజరాబాద్ గురించి నువ్వు గింత మాట్లాడతలేవు ఆదిలాబాద్ పోయి సభ అంటున్నావు రంగారెడ్డి జిల్లా పోయి సభ అంటున్నావు మెదక్ జిల్లాలో సభ అంటున్నావు ఇంకో జిల్లాలో సభ అంటున్నావు అసలు హుజరాబాద్ సంగతి ఎందుకు మాట్లాడతలేవు రేవంత్ రెడ్డి ఈటల్ రాజేందర్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నావా మీ ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ కు మధ్యలో కోదండరామ్ విశ్వేశ్వర రెడ్డి ఉన్నారా అసలు ఏం జరుగుతుంది హుజరాబాద్ మీద నువ్వు ఎందుకు దృష్టి పెడతలేవు హుజరాబాద్ గురించి అసలు నువ్వు ఎందుకు మాట్లాడతలేవు హుజరాబాద్ లో ఉపయోగం ఉంటే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు గాని ప్రజలు గాని హుజరాబాద్ మీద శ్రద్ధ పెడితే దృష్టి పెడితే నువ్వు ఒక హుజరాబాద్ తప్ప అన్ని విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు అసలు ఏం జరుగుతుందో తెలియక హ్యాండ్ ఇన్ గ్లౌ లాగా ఇవాళ నువ్వు ఈటల్ రాజేందర్ తో చేతులు కలుపుతున్నావా మీ ఇద్దర్ని కోదండరామ్ విశ్వేశ్వర రెడ్డి లోపల లోపల ఏమన్నా ములాఖాత్ చేసి कांग्रेस पार्टी कष्टमे पीसीसी अध्यक्ष ఈటల్ రాజేందర్ తో నీకు ఉన్నదేంది కాబట్టి వలను కుక్కలాగా హైదరాబాద్ లోనో ఇకొదగిన మొరుగులు కాదు ముత్తుకులు కాదు హుజరాబాద్ మీద నీ పార్టీ వైఖరింది నీ వైఖరింది పిసిసి అధ్యక్షుడిగా సమాధానం చెప్పాలి ఈటల్ రాజేందర్ తో నిన్ను లాలచి పడకపోయినట్లయితే ఖచ్చితంగా మీ అభ్యర్థి ఎవరో వెంటనే ప్రకటించాలి మీ శ్రేణులన్నీ రంగంలోకి దిగాలి ఎందుకు మైదానాన్ని వదిలిపెట్టి హుజరాబాద్ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మిగతా అన్ని విషయాలు ఎందుకు మాట్లాడుతుంది మిగతా అంశాలు ఎందుకు మాట్లాడుతున్నారు హుజరాబాద్ గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు మాట్లాడితే ఒకటో రెండో టీ టిఫిన్ మీటింగ్లు పెట్టుకునేది మమ అనిపిస్తున్నారు తప్ప సీరియస్నెస్ ఏది కాబట్టి ఈ ప్రశ్నలన్నీ కూడా నేను రేవంత్ అడుగుతా ఉన్నా ఇవాళ నేను సవాల్ చేస్తా ఉన్నా బిడ్డలు హుజరాబాద్లో రంగంలో దిగాలి మీ కాంగ్రెస్ పార్టీ నీకు దమ్ముంటే మనిషి అయితే నువ్వు డిపాజిట్ తెచ్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ బయట మురుగుడు ముత్తుకున్నాడు కాదు నువ్వు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైనక మొట్టమొదటి ఎన్నిక కదా బిడ్డ నీకు సిగ్గు శరం ఉంటే సీము నెత్తురు ఉంటే నువ్వు మనిషివే అయితే హుజరాబాద్ లో గట్టే నిలబడాలి నువ్వు డిపాజిట్ తెచ్చుకోవాలి ఇక డిపాజిట్ తెచ్చుకునేటట్టుగా నువ్వు ఇక పనిచేయాలి ఇది ఇసబెట్టి ఎందుకంటే నవి పోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఉంది మా కేటీఆర్ గారి మీద ఎత్తబడతట్టు నిన్న మనం మాట్లాడుతున్నాం కేటీఆర్ మీద మాట్లాడేస్తాయా బిడ్డ నీ KTR is a global leader. ఆయన భాష ఆయన యొక్క శ్రమ ఆయన కృషి ఆయన పట్టుదల ఆయనకున్నటువంటి నైపుణ్యం వల్ల ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది తెలంగాణకు పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి లక్షల మంది తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర విభజన జరిగేటటువంటి సందర్భంలో ఆనాటి ఆంధ్ర పాలకులు మనల్ని ఏమన్నారో బిడ్డ రేవంత్ సార్ గుర్తుపెట్టుకో ఏమన్నారా తెలంగాణ బిడ్డల్ని మీకు ఇంగ్లీష్ మాట్లాడొస్తుందా మీకు పరిపాలన చేతనవుతుందా అని ఆంధ్ర పాలకులు ఎట్లయితే విమర్శించారో వాటన్నింటినీ తిప్పికొట్టే విధంగా ఇవాళ మా కేటీఆర్ గారు అద్భుతంగా పరిపాలిస్తున్నాడు పనిచేస్తున్నాడు ఇవాళ గ్లోబల్ ఎకనామిక్ సమ్మిట్ లాంటి సదస్సు హైదరాబాద్లో జరిగింది దాంట్లో కేటీఆర్ గారు ఏ రకంగా మోడరేట్ చేసిందో ప్రపంచం అంతా చూసింది గత మొన్న కిటెక్స్ సంస్థకు సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు చైర్మన్ గారు వారు కూడా మాట్లాడుతూ కిటెక్స్ ఎందుకు తెలంగాణలో మేము పెట్టుబడులు పెడుతున్నాం కేటీఆర్ గారు ఏ రకంగా మమ్మల్ని ఇంప్రెస్ చేశారు ఆయన చెప్పినటువంటి తీరు ఇవాళ సోషల్ మీడియాలో అంతా చూస్తూ ఉన్నారు ఆ రకంగా మేము ప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ను వేస్తూ హైదరాబాద్ ఇమేజ్ను వేస్తూ తెలంగాణకు పెట్టుబడులు తీసుకొస్తూ పరిశ్రమలు తీసుకొస్తూ తెలంగాణ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినట్టుగా మేము పనిచేసుకుంటుంటే మా కేటీఆర్ గారు పనిచేసుకుంటుంటే
ఏం పనిపాట లేని సోమేరేదో నువ్వు, సన్నాసిగా నువ్వు, పనికిమాలిన నువ్వు, బట్ట కాల్చి మీద వారేసుకుంటా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తున్నావు. వీటన్ని సంగతి మొత్తం తెలుసు రేవంత్, మొత్తం బయట పెడతావు. నాకు కూడా తక్కువలేవు, నువ్వు బయట తిరగలేవు. ఇంట్లో నీ పిల్ల కూడా నీకు తిండి పెట్టదు, ఆ పరిస్థితి వస్తుంది. మేము నీ విషయాలను బయట పెడితే నువ్వు ఢిల్లీలో ఏమేం చేస్తున్నావు మొత్తం తెలుసు కొడక మాకు. నువ్వు ఢిల్లీలో ఏం చేస్తున్నావు, హైదరాబాద్ గతంలో ఏం చేసినావు, నీ సంగతి ఏది, నీ బతుక ఏది, నీ చరిత్ర ఏది మొత్తం తెలుసు. మేము బయట పెడితే బిడ్డ నీ పిల్ల కూడా నీకు ఇట్లా నిలిపోయేది గుర్తుపెట్టుకో. కాబట్టి మా కేటీఆర్ మీద మాట్లాడే ముందు ఊళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిందిగా నేను రేవంత్ చిత్తవలుతున్నాను. సభ్యత సంస్కారం ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళం ఎట్లా మాట్లాడలేదు అనేటటువంటిది స్థాయి సోయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఒక చంద్రబాబు నాయుడు బినామీగా, చంద్రబాబు నాయుడు ఏజెంట్గా, చంద్రబాబు నాయుడు ఎజెండాను తెలంగాణలో అమలు చేయడానికి మూడు రంగుల జెండా పట్టుకుని వచ్చినటువంటి ఒక దొంగ ఉంది. పట్ట పగలు అందరు చూడంగా ఒక ఎమ్మెల్యే ఇంట్లో లక్షల రూపాయల నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయినటువంటి దొంగవును, చెంచల్గూడ జైల్లో చెల్లపల్లి జైలు చిప్పకూడినటువంటి దొంగవును, ఇవాళ నువ్వు మా కేటీఆర్ గారి గురించి మాట్లాడిస్తాయా, నీది మా కేటీఆర్ గారి గురించి మాట్లాడిస్తాయా, తెలంగాణ ఉద్యమంలో ఒక కేసు ఉంది అని మీద, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినావా, తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసినావా, తెలంగాణ కోసం వెళ్ళడం ఏమన్నా పదవి త్యాగం చేసిన పనిచేసినవా. ఆనాడు చంద్రబాబు నాయుడు చెప్పులు మోస్తూ, చంద్రబాబు నాయుడు బదిలీ చేస్తూ బతికిన నువ్వు, ఊసర వెళ్ళి పార్టీలు రంగులు మార్చినట్టు నువ్వు, పార్టీలు మార్చుకుంటే బతికినటువంటి నువ్వు, ఇవాళ మా కేటీఆర్ గారిని అనే అర్హత స్థాయి నీకు ఉందా వీడ రేవంత్ ఒకసారి ఆలోచించుకొని వెళ్తున్నావు. నువ్వు నిన్న అమరవీరుల స్థూపాన్ని కాడికి పోయినావు, ఇవాళ నువ్వు నిన్న అక్కడికి తెలంగాణ ద్రోహి అమరవీరుల స్థూపం కాడికి పోవడం వల్ల స్థూపం మలినమైందని చెప్పి మా వాళ్ళు పోయి ఉద్యమకారులు పోయి నిన్న పాలతోని అమరవీరుల స్థూపాన్ని కడిగింది. కాబట్టి నువ్వేదో గుర్తుపెట్టుకో, నువ్వేదో గుర్తుపెట్టుకుని మాట్లాడు. ఇవి నిన్న వేసినటువంటి వైట్ ఛాలెంజ్ ఏదో ఛాలెంజ్, ఇవాళ మేము సూటిగా అడుగుతా ఉన్నాం బిడ్డ. మా కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పిండు నేను ఢిల్లీకి వస్తా, ఎయిమ్స్కి వస్తా, నేను రాహుల్ గాంధీ వస్తాడా అని చెప్పి. దమ్ము లేదు మీకు, రాహుల్ గాంధీ నొప్పియవా, మీరు రాహుల్ గాంధీ నమ్మను, మా కేటీఆర్ గారు వస్తా అని చెప్పి ట్వీట్ చేసి కదా. ఇంకా కుక్క లెక్క మొరుగుడు ఎందుకు, మొత్తుకుండు ఎందుకు, దొంగ డ్రామాలు ఎందుకు, నాటకాలు ఎందుకు, పిచ్చి పిచ్చిగా మాట్లాడలేదు ఇట్లనే నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ బిడ్డ రేవంత్ బట్టలు కూడా తీసుకొట్టే రోజులు వస్తాయి తెలంగాణ గుర్తుపెట్టుకో. నా కొడక నువ్వు ఎన్నడూ కూడా తెలంగాణ కోసం పనిచేయలే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేయలే, తెలంగాణ ఉద్యమంలో పనిచేయలే, మొత్తం ఆంధ్ర నాయకులకు ఊరికే చేస్తున్నారు. నేను తెలంగాణ ఉద్యమంలో దెబ్బతింటున్నాడు, జైల్లో పోతున్నాడు నువ్వు అలా నా కొడక, నువ్వు చంద్రబాబు నాయుడు చెంచగిరి చేస్తూ బతుకుతుంది. నేను తెలంగాణ ఉద్యమంలో రోడ్ల మీద, రైల్వే పట్టాల మీద మేము ఉద్యమ పోరాటాలు చేస్తున్నాడు. మిలియన్ మార్క్స్ సాగర ఆరాలు చిలవసంగులు చేస్తున్నాడు. నువ్వు హైదరాబాద్ చుట్టుపక్కల చంద్రబాబు నాయుడు బినామీలతో కలిసి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నావు నా కొడుక. కాబట్టి నీకు మమ్మల్ని గురించి మాట్లాడే అర్హత ఉందా ఆలోచించుకో. ఇక ఇట్లనే ఎక్కువ తక్కువ మాట్లాడితే ఖచ్చితంగా నీ ప్యాంట్లో తొందరలు దొరకడతారు మా వాళ్ళు. ముందు పెట్టుకుని నీ సంగతి చెప్తారు. ఇప్పటికైనా ముందు దగ్గర పెట్టుకో, కేటీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మేము నోరు తెరిస్తే బిడ్డ తక్కువలేవు, బతకలేవు. నేను చెప్తున్నా నీకు, నువ్వు ఢిల్లీలో ఏం చేస్తున్నావో తెలుసు, గతంలో హైదరాబాద్లో ఏం చేస్తున్నావో తెలుసు, నీ బతుకు, నీ సంగతి, నీ చరిత్ర మొత్తం తెలుసు. మేము కనుక బయట పెడితే బిడ్డ నీ పిల్ల కూడా నీ ఇంట్లో నీకు నిలిపోయేది. నీకు తిండి పెట్టని గుర్తుపెట్టు. ఖబర్దార్ కేటీఆర్ గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి నేను రేవంత్ రెడ్డికి ఈత వస్తూ ఉన్నా. కాబట్టి ఇలాంటి దొంగలు, ఇలాంటి గ్రామ బాజీలు వచ్చిన తెలంగాణను, తెచ్చుకున్న తెలంగాణను, పచ్చబడుతున్న తెలంగాణలో చిచ్చు పెట్టాలని వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని, అది రేవంత్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, ఇంకొకరు కానీ తెలంగాణ ప్రజానీకం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజానీకం అర్థం చేసుకోవాలి. జయశంకర్ సార్ చెప్పినట్టు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష, కేసీఆర్ సార్ నాయకత్వమే తెలంగాణకు సురక్ష. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ వైపే మనమంతా ఉండాలి. కేసీఆర్ గారి నాయకత్వంలోనే హైదరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీడియా సమావేశం ద్వారా హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా కమలాపూర్ మండల ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తూ, రాబోయే రోజుల్లో అభివృద్ధి ఇంకా వేగంగా కొనసాగుతుంది, ఇంకా చాలా మంచి కార్యక్రమాలు జరుగుతాయి, ఇంకా ఈ మండలం కానీ, ఈ నియోజకవర్గం కానీ గొప్పగా అభివృద్ధి దిశగా ముందుకు పోతుంది. కాబట్టి పనిచేసే ప్రభుత్వానికి పట్టం కడదాం, పనిచేసే ప్రభుత్వం చేతులు బలోపేతం చేద్దామని మండల ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ, జై జై కేసీఆర్, జై కేసీఆర్.